తెలంగాణ రాష్ట్రం దేశంలోని అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోతుందని అన్నారు ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు. ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్ది, బదనకల్, మోహినికుంట, మద్దికుంట, మొర్రాయిపల్లి, చిప్పలపల్లి, గోపాల్పల్లి, నామాపూర్ గ్రామాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మండల ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ అకరాజ్ శ్రీనివాస్, బారాసం మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇంకో బిడ్డ కూడా రేపు లక్షణ వస్తాయి. మీరు మళ్ళీ ఇప్పటికే కేసీఆర్ ముగ్గురు బిడ్డలు ఆరుగురు అడిగారు విచిత్రమైన అందరికి ముగ్గురు బిడ్డలు. అమ్మా మీకు చెప్పేమో కేసీఆర్ పంపించింది, తీరనేమో టీడీపీ గారు ఇస్తాం. లక్ష రూపాయలు పంపించింది సార్. మరి ఏం చేద్దాం సార్, మరి చెప్పాలమ్మా. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి చెక్కులని 116 రూపాయలు మన గవర్నమెంట్ రాగానే అప్పుడు ఫస్ట్ 50,000, తర్వాత 75,000, ఇప్పుడు 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలా పేదలు ఉన్నోళ్ళు అని చూడకుండా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఇంటికి ఆడపిల్లలకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దూరదృష్టి పెట్టి ఒక కళ్యాణ లక్ష్మే కాదు, ఇంకా చాలా పథకాలు కూడా పేదవాళ్ళ కోసం పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి గారు, మనకు ఉండడం కూడా మనకు అదృష్టం. ఎందుకంటే ఈ చెక్కులు 1,00,000 రూపాయలంటే చాలా గొప్పది. ఎందుకంటే పేదవాళ్లకు దానికి 100,000 వేసుకున్న పెళ్లి చేసుకోగలుగుతారు. ఎందుకంటే అంత గొప్ప ఆలోచన చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారిని మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఏ రూపకంగా చూసినా కనీ వెనకని రీతిలో డెవలప్ చేస్తున్నటువంటి మన మంత్రి గారు కేటీఆర్ గారు, ఇంత గొప్ప కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రి కానీ మంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో కూడా నీకు కనబడరు. అంత గొప్ప కార్యక్రమాలు మనకు చేస్తున్నటువంటి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించి మొన్న కదా చెస్ డైరెక్టర్ ఎలక్షన్లలో ఎవరు కూడా డైరెక్టర్ గెలవకుండా ఎట్లయితే ఆశీర్వదించారో, ఇప్పుడు కూడా ముందు వచ్చే ఎలక్షన్లలో కూడా మీ అందరి ఆశీర్వాదము కేటీఆర్ గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉంటే వారు ఎప్పుడు కూడా ఇలానే గొప్పగా ఉండి మీ పేదవాళ్ళ కోసం ఇవాళ 50,000 నుంచి 75,000 నుంచి 100,000 రూపాయలు కూడా చేసిన పెద్ద మనసున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇంకా పెద్ద మొత్తంలో పెద్దవాళ్ళ కోసం వారు ఆలోచన చేస్తారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మన మంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వివిధ గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ తప్ప మండలానికి 74 చెక్కులు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము 8 గ్రామాల్లో 40 చెక్కులు పంచడం జరుగుతుంది. మొదలు తిరుమతి గ్రామంలో మొదలుపెట్టి ఈరోజు నామాపూర్ గ్రామంతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ముగిస్తుంది. 100 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంటే కూడా ఆ అక్కల కళ్ళలో ఆనంద భాషలు కనిపిస్తున్నాయి. ఏ గ్రామానికి పోయినా వాళ్ళు మాట్లాడుతుంటే మా సొంత అన్న కూడా మాకు ఇట్లా 100,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఇవాళ ఒక అన్న లెక్క, ఒక తోబుట్టు లెక్క, మా బిడ్డకు మేనమామ లెక్క ఇవాళ 100,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారని వాళ్ళు చెప్తుంటే కూడా మాకు కూడా చాలా సంతోషం, ఆనందం. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా నిలుపుతున్నారు. ఇవాళ అగ్రస్థానంలో ఇవాళ సంక్షేమం చూసుకున్నా, అభివృద్ధి చూసుకున్నా భారతదేశంలో మన రాష్ట్రంతో ఏ రాష్ట్రం కూడా పోటీలో లేదు. ఇవాళ ఆ లెక్కలు కూడా అన్ని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. ఏ రంగంలో చూసుకున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఓవైపు ముఖ్యమంత్రి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన అందరి ప్రభుత్వ నాయకుడు కేటీఆర్ గారు, ఇద్దరు కలిసి ఇలా రాష్ట్రాన్ని యువతకు ఉపాధి అవకాశాలు పర్మనెంట్గా డెవలప్ అయ్యేందుకు ముఖ్యమంత్రి గారు కూడా అనేక రకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో 1.